హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్. ఇవాళ రాజీ హోమ్స్టైల్లో గోరుచిక్కుడు మసాలా ఫ్రై వేపుడు అండి. ఈ వేపుడును మనం రోటీలోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అది కూడా మసాలా పొడితో వేపుడిని ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటగా నేను ఇక్కడ 1/4 కిలోమైన గోరుచిక్కుడును తీసుకున్నానండి. ఫ్రెష్గా లేతగా ఉన్న గోరుచిక్కుడును తీసుకుంటేనే ఆ ఫ్రై అనేది చాలా టేస్టీతో ఉంటుంది. గోరుచిక్కుడిని ఇలా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవటం కానీ తుంచుకోవటం కానీ చేసి శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. గోరుచిక్కుడు అంతా చక్కగా ఉడికేలోగా మనం మసాలా పొడిని ప్రిపేర్ చేద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 5/2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. 2 చెక్కా పీసెస్ని కూడా వేసేసుకుని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి. ధనియాలు వేసిన తర్వాత ప్యాన్తో సహా ఈవెన్గా కదపండి. అప్పుడు ఇవన్నీ చక్కగా దోరగా వేగుతాయి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చివరన 2 టేబుల్ స్పూన్లమైన నువ్వులను వేసుకుని అటు ఇటు కదిపేసి స్టవ్ను ఆఫ్ చేసేసుకోండి. లేకపోతే నువ్వులు మాడిపోతాయి. ఇవన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత చిన్ని మిక్సీ జార్లోకి వేసుకుని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని 4-5 వేసుకుని ఫైన్ పౌడర్లాగా బ్లెండ్ చేసేయాలి. మనం ఉడికించిన గోరుచిక్కు నుంచి వాటర్ని పక్క కొంపేసుకొని చేత్తో వాటర్ని అంతా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ పైన మరి ఒక పోపు ప్యాన్ పెట్టేసి అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకును వేసేసుకుని అటు ఇటు కదుపుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కల్ని కూడా వేసేసుకుని ఈ పోపునంతా దోరగా వేగనివ్వాలి. ఏమాత్రం మాడిపోనివ్వకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత వాటర్ని పిండేసిన గోరుచిక్కుడు కాయని ఈ పోపుకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కాస్తంత పసుపు, కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకోవాలి. గోరకాయను ఉడికించేటప్పుడు సాల్ట్ వేస్తే గనక చూసి వేసుకోండి. వీటిని అన్నింటినీ ప్యాన్తో సహా ఒకసారి ఇలా డిప్ చేసామంటే అన్నీ మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు దీన్ని ఇలాగే మగ్గనివ్వాలి. ఇలా కొద్దిసేపు ఇవన్నీ చక్కగా మగ్గిన తర్వాత మనం బ్లెండ్ చేసిన మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఏదైనా మసాలా పౌడర్ మిగిలితే గనక నెక్స్ట్ రెసిపీకి యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కాస్తంత కొత్తిమీరను కట్ చేసి వేసుకున్నామంటే మసాలా గోరుచిక్కుడు ఫ్రై వేపుడు అనేది చక్కగా రెడీ అయిపోయినట్లే. దీనిని మనం ఏదైనా చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ రోటీలోకి కానీ వేడివేరు రైస్లోకి కానీ తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, మంచి టేస్టీతో ఉంటుంది. ఎప్పుడు ఒకేసారి ఒకే ఐటెం లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తూ ఉండాలి. మరి మీకు ఈ గోరుచిక్కుడు మసాలా ఫ్రై రెసిపీ ప్రిపరేషన్ మెథడ్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.